తెలంగాణ ఆంధ్ర సరిహద్దుల్లో కోదాడ ఉన్నది కనుక ఎంతో ప్రాధాన్యత సంతరించుకుందని, కోదాడ పట్టణ ప్రజలతో పాటు రెండు రాష్ట్రాల ప్రజలకు ఆధ్యాత్మికత ఆహ్లాదం లభించే విధంగా కోదాడ పెద్ద చెరువు కట్ట అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు తయారు చేస్తున్నామని ఎమ్మెల్యే బొల్ల మల్లయ్య యాదవ్ తెలిపారు. ఈ మేరకు తగిన సూచనలు సలహాలు ఇవ్వాలని మాతృభూమి పట్టణ అభివృద్ధి ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్ ఆదివారం విజయవాడలోని శ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామిని కలిశారు. జనరల్గా ప్రజల్లో ఉంటుంది, కానీ మా పట్టణంలో అలా కాకుండా ప్రజలందరూ కూడా ప్రతినిధులకు సహకరించడానికి మేము సిద్ధంగా ఉన్నామనేటటువంటి మనస్ఫూర్తిగా సహకరించబోతున్నారనేటటువంటి దానికి ఇదే నిదర్శనం స్వామి. మేము ఏదైతే సంకల్పంతో ముందుకు వెళ్ళాలనుకుంటున్నామో దానికి మీ ఆశీర్వాదం బలం ఉంటే తప్పకుండా నెరవేర్చుకుంటామని మరల మీ ప్లాన్ ఇస్తారని చెప్పేసి నేను కూడా అనుకోలేదు. మరి మా కోదాడ మీద ప్రత్యేక శ్రద్ధతో నీ టైంని వెచ్చి ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాను. పోయిన సంవత్సరం ధనుర్మాస కాలంలో పూజ కార్యక్రమాలు ఉన్నప్పుడు రామేశ్వరరావు గారింటికి మీ దర్శనార్థం రావడం జరిగింది. కోదాడ ఎమ్మెల్యేగా పరిచయం చేసుకున్న క్రమంలో కోదాడికి మంచి భవిష్యత్తు ఉంటుంది, తప్పకుండా గ్రీనరీని డెవలప్ చేయండి, దానికి సంబంధించిన తోడ్పాటుని మా వంతుగా మేము అందిస్తామని చెప్పేసి తమరు ఆ రోజు మాకు చెప్పడం జరిగింది. ఆ క్రమంలోనే ఎన్నికలైన తర్వాత వివిధ ఎన్నికలు ఆ క్రమంలో అభివృద్ధి చేయాలనే కార్యక్రమాలు కూడా తీసుకున్నప్పుడు కొంత ట్యాంక్ బండ్ ఏర్పాటు చేయడం జరిగింది. 9 ఎకరాల స్థలాన్ని కూడా కేటాయించడం జరిగింది. అనుకోకుండా యాదృచ్ఛికంగా తమరి స్ఫూర్తి, మరి పట్టణ ప్రజలందరికీ కూడా పట్టుదల, ఎవరి ఇంటిని వారు మంచిగా ఉంచుకోవాలని ఏ శ్రద్ధనైతే కనబరుస్తారో అదే రకంగా ఇది మా ఒక ఈ పట్టణం మా ఇల్లు, ఇది ఒక మా కుటుంబం అనే బాధ్యతగా స్వీకరించి పట్టణం అభివృద్ధి కోసం దాదాపుగా గత దశాబ్దాల కాలంగా అనేక ప్రయత్నాలు జరుగుతూ ఉన్నా అవి ఒక రూపుదలచకపోయినా ఈసారి మాత్రం తప్పకుండా అందరూ కూడా ఒక పట్టుదలతోని సంకల్పంతో లక్ష్యంతో చేస్తున్నారు కాబట్టి తప్పకుండా అది ఒక రూపుదలుస్తుంది. కోదాడు రూపురే